నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. గాంధీజీ కలలకన్న సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ పాల్పడాలని రాజనగరం శాసనసభ్యులు కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా రాజనగరం మండల దివాన్ చెరువు పంచాయతీ శివాపురం గ్రామంలో గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వతంత్రం లభించిందని వారికి ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వతంత్రం కోసం ఆంగ్లేయుల కబందస్తాల నుండి భారత భూమి విడుదల చేసుట కోసం ఎంతమందో హస్తాలను పాల్పడకుండా శాంతి మార్గంలో ఎంతటి మహన్నత కార్యమైనా సాధించుకోవచ్చని నిరూపించిన దిశారి మహాత్మా గాంధీ అని అన్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఒక శాంతియుతమైనటువంటి యుద్ధం చేసి వారి మీద భారతదేశ ప్రజలందరికీ కూడా ఒకవేళ స్వాతంత్ర భారతదేశాన్ని చెప్పినటువంటి మహనీయులు మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా ఈవేళ రాజానగరం మండలం దివాన్ చెరువు పంచాయతీలో శ్రీరాంపురం గ్రామంలో మనకు బాబు పేరాతి భద్రరావు ఆ బాబు జ్ఞాపకార్థం మరి బాపూజీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మన బాబు తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ బాబు ఎక్కడున్నా కూడా ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈవేళ గాంధీ గారు ఏదైతే కలలుగా అన్నారో ఏ రకమైనటువంటి పరిపాలన ప్రజలకు అందాలని చెప్పి ఆయన ఆశించారు. ఈవేళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాల మేరకు
జరుగుతోందనే దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఇవాల గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామంలోని కూడా 2000 మంది జనాభాకి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి పరిపాలన అనేటువంటిది ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్ అమరావతిలోనో కాకుండా ప్రజల వద్దకే పాలన మాదిరిగా మరి ప్రతి 2000 మంది జనాభాకి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 12 మంది నుంచి 13 మందిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులను నియమించి ఎవరికి ఏ అవసరం వచ్చినా తక్షణమే అధికారులు అక్కడ స్పందించి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో అర్జీ పెట్టినటువంటి వారికి పనేయేటట్టుగా ఒక పక్కన అభివృద్ధి మరో పక్కన సంక్షేమం మరొక పక్కన అవినీతి రహిత పరిపాలన అందించేదానికి అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో పనిచేస్తున్నారు మరొక అడుగు ముందుకేసి గ్రామ సచివాలయాలతో పాటుగా ప్రతి 50 కుటుంబాలకి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీలకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతంగా కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి పొందేటట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. వాటితో పాటు మరి మన పరిశుభ్రత అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఇవాళ గ్రామాల్లో చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటే సరైనటువంటి డంపింగ్ యార్డ్స్ లేకపోవడము లేక పూర్తి స్థాయి శానిటేషన్ స్టాఫ్ లేకపోవడము లేక అక్కడ అవసరమైనటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి ట్రాక్టర్లో లేక సిల్ట్ తీసేటటువంటి మిషనరీ లేకపోవడం వలన చాలా గ్రామాల్లో ఈవేళకి కూడా కొన్ని రోగాల బారిన పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దాన్ని నివారించేదానికి భాగంగానే మనం మన పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో ఇవాళ నుంచే మరిన్ని గ్రామాలని పెంచుతూ ఈ జిల్లాలో దాదాపుగా 1/3 గ్రామాలను తీసుకుని దాదాపుగా 1/2 విలేజెస్ ఏదైతే తీసుకుని మరి ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ప్రజలందరినీ కూడా వారి తాలూకా సహకారం కూడా కోరుతూ ఉన్నాం. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత మనందరం కూడా చూసాం ఏ రకంగా రోగాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి, వైరస్లు కానీ రకరకాల కొత్త జబ్బులు కానీ వస్తూ ఉన్నాయన్నట్టు. వీటన్నిటిని కూడా నివారించాలని అంటే ఖచ్చితంగా మనందరం కూడా కాస్త మన చుట్టూ ఉన్నటువంటి వాటిని కొంత పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులుగా మనందరి మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకుని చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి మహాత్మా గాంధీ గారికి జోహార్లు తెలియజేస్తూ వారి యొక్క ఆశయాల మేరకు పనిచేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా నడుద్దామని చెప్పి తెలియజేస్తున్నాం.